తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు మొత్తం అన్యాయం జరిగింది. అదే కాకుండా మా ములుగులో కూడా ఒక్క చుక్క నీళ్ళు కూడా గోదావరి జలాలు ఇప్పటివరకు మాకు అందివలేకపోయింది. ఒక లిఫ్ట్ కూడా గోదావరి మీద మూడు మండలాలు ఉన్నాయి, 100 కిలోమీటర్ల పొడవు ఉంది, ఒక్క లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయలేదు. మరి అదే విధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఇవాళ నీళ్లు పోతున్నటువంటి పరిస్థితిలో కూడా అందులో ఆ ప్రభుత్వాలు ఆ రోజు ఇస్తామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అవి అది కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు దేవాదుల ప్రాజెక్టును ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది, తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వము హయాంలో 3-2 ఫేజెస్ వరకు కరెక్ట్ అంటే కంప్లీట్ అయినాయి. ఇంకో ఫేజ్లో మరి మా ములుగు నియోజకవర్గానికి ఇస్తామని అప్పుడు మాట ఉన్నది, కానీ ఇప్పటి ఈ ప్రభుత్వం దాన్ని విస్మరించింది. కాబట్టి దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం. గోదావరి నీళ్లు కూడా మాకు రావడం లేదు, మరి అక్కడికే పోయి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బయటకు దిద్దామని మేము, అదేవిధంగా రాష్ట్ర కమిటీ మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారు కూడా మాకు ఆదేశించడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం కూడా ఉండే, కానీ అర్ధరాత్రే ఎక్కడికక్కడ మా జిల్లా అధ్యక్షులను, మా అధ్యక్షుడు కుమారస్వామి గారిని, మా జిల్లా అనుబంధ సంఘాలను, మా మండల నాయకులను అందరిని అరెస్ట్ చేసి మమ్మల్ని మాత్రం బయటికి రాకుండా ఎక్కడెక్కడ ఈ రకంగా నిర్బంధించారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి దీన్ని సభ్య సమాజం ఖండించాలి. నిరసన తెలియజేయడం అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజాస్వామిక హక్కు. మేమేం విధ్వంసం చేయడం లేదు, లేదా రోడ్లకు ఆటంకం కల్పించట్లేదు, లేదా జనాలకు ఆటంకం లేదు. కేవలం ప్రాజెక్టులు ఎక్కడ కడుతున్నారో ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఏంది, తర్వాత స్థానిక ప్రజల యొక్క పరిస్థితి ఏంది, స్థానిక ప్రజలకు ఈ వనరుల యొక్క ఉపయోగం ఏంది అనేది ఎక్స్పోజ్ చేద్దాము, బయటికి దిద్దామని ప్రయత్నం చేస్తే అర్ధరాత్రి నుంచే ఇళ్లు చుట్టుముట్టి ఇళ్లలో నిద్రపోతున్నటువంటి కార్యకర్తలను ఎత్తుకెళ్ళిన పరిస్థితి. అర్ధరాత్రి నుంచి ఫోన్లే, నిద్రపోయే పరిస్థితి లేదు, తెల్లారితో బయటికి పోయే పరిస్థితి లేదు. ఈ రకంగా ఉండడం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుని ఈ ఇలాంటి అణచివేతకు వ్యతిరేకంగా మరింత ఉద్యమించాల్సిందే తప్ప ప్రశ్నించే గొంతును తొక్కేస్తే ఒక వ్యక్తి యొక్క గొంతు కాదు, వ్యవస్థను మరి ప్రశ్నించే వ్యవస్థనే నాశనం చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ నాకు సమస్య ఉండొచ్చు, రేపు ఇంకోళ్ళ సమస్య ఉండొచ్చు, రేపు ఇంకోళ్ళ సమస్య ఉండదు. ఈ సమస్యల మీద మాట్లాడే పౌర సమాజం లేకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అణచివేసింది, అణచివేస్తా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరగబడాల్సిందే, ప్రశ్నించాల్సిందే అని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ జలదీక్ష ఏదో ఒక రూపంలో ఈ మళ్లీ మళ్లీ అయినా కూడా మేము చేస్తామని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఉత్తర తెలంగాణకు జరుగుతున్న జల దోపిడీని కూడా, ములుగు నియోజకవర్గంలో జరుగుతున్న జల దోపిడీని కూడా మేము ఎండగడతామని తెలియజేస్తా ఉంది.